హలో అందరికి నమస్కారం, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ వెల్కమ్. ఆరంభం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మీడియా వారికి అండ్ గెస్ట్లందరికీ అండ్ అలానే వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అంతకంటే ముందుగా మా మోస్ట్ ప్యాషనేట్ టీమ్ ఆరంభం టీమ్ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఆరంభం. ఇవాళ అందరికంటే భూషణ్ గారు యంగ్గా కనిపిస్తున్నారు ఇక్కడ మాకు ఫ్రంట్ లైన్లో. అసలు ఆ గాగల్స్, అసలు మీ స్టైలింగ్ మామూలుగా లేదు. అండ్ ఇవాళ అసలు ఈ యంగ్స్టర్స్ అందరూ ఏం మ్యాజిక్ చేశారు, మనకు టెన్త్ మేనా ఎలాంటి అద్భుతమైన సినిమాని చూపించబోతున్నారు అన్నది వీళ్ళ మాటల్లో తెలుసుకోబోతున్నాం. అండ్ టీజర్ చూసాం, ట్రైలర్ చూసాం, పాటలు చూసాం అండ్ ఫిదా అయిపోతూ ఉన్నాం ప్రతి పాటకి అండ్ వీళ్ళ విజువల్స్కి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అండ్ వీళ్ళ మ్యూజిక్కి, వీళ్ళ పనితనానికి అడ్వాన్స్గా కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఆరంభం. ఎస్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ ఆరంభం ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై వాట్సాప్ అసోసియేట్ స్పాన్సర్ ప్రియా గోల్డ్ ఆయిల్, జ్యువెలరీ పార్ట్నర్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్ ఫార్మసీ క్లినిక్ ఆన్ కాల్ హైదరాబాద్, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం అండ్ కరీంనగర్, మ్యూజిక్ ఆన్ సోనీ మ్యూజిక్ అండ్ టుడే ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, భారత్ నంబర్ వన్ మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. ఎస్, ఆరంభం. నిజంగా ఈ ఆరంభం అన్న టైటిల్ని పెట్టినందుకు నిజంగా మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. ఆరంభం అన్న ఒక్క పదంతోనే ఏ పనినైనా స్టార్ట్ చేయగలుగుతాం. నిజంగా ఈ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఈ సినిమా ఆరంభం మాత్రమే ఫర్ ష్యూర్గా. ఈ సినిమా రిలీజ్ అయ్యాక వీళ్ళందరికీ వచ్చే అప్లాజులు అండ్ వీళ్ళందరికీ వచ్చే అవార్డులు అంతా ఇంత కాదని నేను నమ్ముతున్నాను. అండ్ మొన్ననే యువ సామ్రాట్ నాగచైతన్య గారి చేతుల మీదుగా టీజర్ లాంచ్ అవ్వడం జరిగింది. అండ్ రీసెంట్గా ట్రైలర్ లాంచ్లో ట్రైలర్ని చూసాం అండ్ వాళ్ళ మాటలు విన్నాం అండ్ వాళ్ళు ప్రమోషనల్స్ చేస్తున్న విధానం చూస్తుంటే ఫిదా అయిపోవాల్సిందే. అండ్ మొన్న వాళ్ళు ఖైదీలుగా వేసుకొచ్చిన డ్రెస్సులు అండ్ వాళ్ళు ఆ అవుట్ఫిట్స్లో ఆరంభం అన్న టైటిల్ని ప్రజెంట్ చేసిన విధానం అండ్ ఇప్పుడు కూడా ఆ రోజు మోసం చేశారు మీరు మమ్మల్ని, ఈ రోజు కూడా అంతే. అందరు యూనిఫామ్ వేసుకొచ్చి నాకు కూడా ఒక వైట్ షర్ట్ ఇస్తే ఏమయ్యేదండి మీకు? నేను కూడా వేసుకొని ప్రమోషన్ చేసేదాన్ని కదా, బట్ ఇట్స్ ఓకేలే, నేను అమ్మాయిని కదా అందంగా కనిపించాలనుకుంటా చీరలో. బట్ యా, ఓకే. సో వన్స్ అగైన్ ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ మా ఆరంభం టీం అందరికీ అండ్ మరికొద్దిసేపట్లో ఓం భీమ్ భుష్ అంటూ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి శ్రీ విష్ణు గారు ఇక్కడికి రాబోతున్నారు అండ్ తిరువీరు గారు అండ్ అలానే డైరెక్టర్ వెంకటేష్ మహాగారు, వెంకటేష్ మహాగారు అండ్ మోహన్ భగత్ గారి కాంబినేషన్లో కేర్ ఆఫ్ కంచరపాలెం చూసాం. సో ఆ మ్యాజిక్ని, ఆ కాంబినేషన్ని మరోసారి ఇక్కడ మనం వీక్షించబోతున్నాం. ఫర్ ష్యూర్గా వెంకటేష్ మహాగారి బ్లెస్సింగ్స్ ఇవాళ మోహన్ భగత్ గారికి ఉండి కేర్ ఆఫ్ కంచరపాలెం ఎంత అద్భుతమైన సూపర్ సక్సెస్ని అందుకుందో ఫర్ ష్యూర్గా ఆరంభం కూడా అంతే సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అండ్ ఇంతమంది అబ్బాయిల పేర్లు చదివాను, మనకి మరి కలర్ఫుల్నెస్ యాడ్ అవ్వాలి కదా, సో ఆ కలర్ఫుల్నెస్ కోసం అండ్ ఇందులో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. సో ఆ సర్ప్రైజ్ని ప్రజెంట్ చేయడానికి మన తెలుగు అమ్మాయి అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు అంటూ మోస్ట్ సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి శివానీ గారు కూడా ఇవాళ గెస్ట్గా రాబోతున్నారు. అండ్ #90s అంటూ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఆ సిరీసే హల్చల్ చేస్తూ ఉంది. సో అంత మంచి సిరీస్ని ప్రొడ్యూస్ చేసినటువంటి నవీన్ గారు మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకసారి ఆరంభం టీజర్ని చూద్దాం. టీజర్ చూశాక మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. కెన్ వి హ్యావ్ ఆరంభం టీజర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? నీకు ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని కథ ఒకటి చెప్తాను విను. రాముడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్లే సమయం వస్తుంది.
దానికి హనుమంతుడు ఒప్పుకోడని తెలిసి రాముడు తన ఉంగరాన్ని ఒక పుట్టలో పడేస్తాడు. ఆ ఉంగరం కోసం హనుమంతుడు సూక్ష్మ రూపంలోకి మారి ఆ పుట్టలోకి లోతుగా వెళ్ళి పాతాళలోకం చేరుకుంటాడు. ఇంకా ఈ విషయం జైలు దగ్గరికి వెళ్ళలేదు, వెళ్తే నేను ఇంకో సెపరేట్ సెల్లో పెడతా. అక్కడ నుండి ఎటు వెళ్లాలో తెలియని హనుమంతుడికి వాసుకి దారి చూపిస్తాడు. ఇది నీదే అనుకుంటా. ఆ చోటుకి వెళ్ళి చూసిన హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. ఒక్క ఉంగరం కోసం వెళ్ళిన హనుమంతుడికి కుప్పల కొద్ది ఉంగరాలు కనిపిస్తాయి. అక్కడ అన్ని ఉంగరాలు ఎందుకున్నాయి, వాటిలో తన రాముడి ఉంగరం ఏది అని వాసుకి అడిగితే, కేసు మీరు చదవలేదా సార్? హనుమా, అవన్నీ రాముని ఉంగరాలే, నీకు ఏ రాముడి ఉంగరం కావాలో చెప్పు. అదెలా పాసిబుల్ సార్? జరగకుండా జరిగినట్టు అనిపించేది ఒకటి ఉంది కదా, ఆ ఎంప్టీ స్పేస్ టీ చావు. ఎలా అనిపించింది ఆరంభం టీజర్? ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ టీమ్ కి గట్టిగా క్లాప్స్ కొట్టాల్సిందే. అది సో 10 మేన మనం థియేటర్లో ఈ సినిమాను చూసిన తర్వాత ఇంత 100 రెట్లు క్లాప్స్ వినిపించబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హార్డీ వెల్కమ్ శివాని గారు, గుడ్ టు సీ యూ, కంగ్రాచ్యులేషన్స్. ఎస్, సో కళ వచ్చేసింది అప్పటి నుంచి.